ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో మరోమారు బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని జ్యోస్యం చెప్తున్నారు. తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మూడు రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల ఎన్నికలపై పార్టీలు మల్లగుల్లలు పడుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని తేలిపోయిన క్రమంలో రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. రానున్న రోజుల్లో పార్టీ బలం పుంజుకోవాలని చూస్తున్నాయి. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని అనుకుంటున్న అధికార పార్టీ దాటికి తట్టుకొని నిలుస్తుందో లేదో తెలియడం లేదు. ఈ క్రమంలో పీకే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు ఇటీవల పీకేనే తెలంగాణలో నాలుగు జిల్లాల్లో బీఆర్ఎస్ కనుమరుగవుతుందని చెప్పినట్లు వార్తలు వచ్చిన సందర్భంలో ఇప్పుడు బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని చెప్పడంతో పార్టీలో గుబులు పట్టుకుంది. దీంతో ఖమ్మం కాంగ్రెస్ లో టికెట్ కోసం ముగ్గురు నేతలు పోటీలో ఉండడం చూస్తుంటే కాంగ్రెస్ కు కూడా పూర్వ వైభవం వస్తుందనే సంకేతాలు వస్తున్నాయి. తెలంగాణలో త్రిముఖ పోరు ఉంటుంది, కానీ బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడోసారి ఏ పార్టీకి కూడా అధికారం ఇవ్వలేదు. దీనిపై కాంగ్రెస్ పార్టీ కూడా పక్కా ప్రణాళిక వేసుకుంటుంది. బీఆర్ఎస్ ను ఎలాగైనా అధికారంలోనికి దూరం చేసి పరిపాలన పగ్గాలు చేపట్టాలని భావిస్తుంది. దీంతో రాజకీయాలు ఎలా మారనున్నాయో తెలియడం లేదు. Please subscribe to Swaraajya TV. Please sign up for Ublet. Ublet app sign in avandi. Rakta danam cheyandi.